ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ సంగారెడ్డిలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు లేక ఇల్లు గడవడం కష్టంగా మారిందంటున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక ఇంట్లో నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా తమకు వచ్చే జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ పర్మనెంట్లు అయితే మనకి ఇస్తారో ఇయ్యారో అని అదే పదివేలకు అదే పదివేలకు చేసుకుంటే ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు చేస్తారు సార్. ఇప్పుడు సీఎం గారు చైర్మన్ గారు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిన అనుకోండి సార్, ఇప్పుడు ఏపీ టీజీపీ అని మెర్జీ అవుతాను సార్, రేపు ట్రాన్స్ఫర్ అవుతారు సార్, మా ఏజెంట్స్ కింద తీసుకుంటా ఉంటారు, మా పరిస్థితి ఏం కావాలి సార్, రేపు రేపటి కాడ కూడా గీతే పరిస్థితి కదా, మరి మీ ఎప్పుడు మాకు మా పర్మిట్ అవుతుంది సార్, ఇక మీరు వచ్చినాడా సార్, మా బతుకులు గింతా సార్, ఇంటికి పోతే పోతాయి మా బతుకులు, ఎందుకు సార్ ఇరవై సంవత్సరాలు సార్ చేయబట్టి.